ప్రధాన సలహాదారుగా సోమేష్ కుమార్ సీఎం ఆదేశాలతో సిఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ మూడేళ్ల పాటు పదవిలో ఉండనున్న సోమేష్ అప్పటిదప్పుడే పదవులకి వచ్చేస్తారు మీరు గమనించీ ఎవరైనా గాని ఇప్పుడు ఈ ప్రభుత్వంలో రిటైర్ అయినటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు కానీ ఐపీఎస్ ఆఫీసర్లు గానీ ఎవరైనా గానీ సలహాదారు గెలిపి ఎందుకు ఎందుకు అంటే వేరేటోళ్ళు దొరకతలేరా వీళ్ళకు మళ్ళీ ప్రభుత్వాన్ని ఎందుకు వీలైనందుకు నడిపిస్తున్నారు ఇదకు బిహార్ బిఆర్ఎస్ అధ్యక్షునిగా ఇస్తాము అని ఉండే మరి మళ్ళీ ఏమన్నా జరిగిందా తర్వాత ఇవన్నీ కూడా సెట్ చేయాలి కదా ఇక్కడ అయినే ఉండేది కదా జి హెచ్ఎంసి సి సిఎస్ గా హైదరాబాద్ లో టెర్రరిస్ట్ లింక్ లో ఐదుగురిని అరెస్ట్ చేసినా మధ్యప్రదేశ్ ఏటీఎస్ హిందూ పేర్లు పెట్టుకొని పలు చోట్ల ఉద్యోగాలు దేశవ్యాప్తంగా విధ్వంసాలకు ఉజ్బత్ హుత్ తహరీ కుట్ర పారరిలో మరో సానుభూతి పరుడు ఎయిర్ గన్ పెల్లెట్స్ జిహాదీ సాహిత్యం స్వాధీనం ఈ జిహాదీ చేసే పేరు పెట్టుకొనిట్లా మొత్తం దుర్మార్గం చేస్తా ఉన్నారు అంటే ఇళ్ళు ఆ టెర్రరిస్టులోల నిజంగా అసలు వలని ఇగో ఆ కొడుకు ఇక్కడ వచ్చింది ఇగో